హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఛానల్ నేటి వార్తల్లోని ముఖ్యాంశాలకు స్వాగతం నల్లా నీళ్లు ఉచితం నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఛార్జీ లేదు క్షౌరశాలలు లాండ్రీలు దోబీ ఘాట్లకు కరెంటు ఫ్రీ రూపాయలు పదమూడు వేల కోట్లతో నల్ల అభివృద్ధి వృద్ధులకు ఉచిత బస్పాసులు అభివృద్ధి వికేంద్రీకరణ నలువైపుల ఐటీ వెలుగులు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పింఛన్లు రూపాయలు పన్నెండు వేల కోట్లతో వరద నీటి ప్రవాహ పనులు హైదరాబాద్ నగరవాసులకు తెరాస హామీలు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మొద్దు తెరాస మేనిఫెస్టోలోనివి పాత అంశాలే ముఖ్యమంత్రి తాటాకు చప్పులకు భాజపా బెదరదు మోదీ వచ్చాక మత కలహాలు జరగలేదు ఓవైసీతో తిరుగుతోంది ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం వారికి ఓటేస్తే కాటేస్తారు శక్తులపై అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని స్థానాల్లో తెరాస పోటీ భాజపా నూట నలభై తొమ్మిది కాంగ్రెస్ నూట నలభై ఆరు చోట్ల బరిలో ఒకవై ఒక వంద ఇరవై రెండు మంది అత్యధికంగా జంగేడ్ డివిజన్ నుంచి ఇరవై మంది ప్రశ్నించే గొంతుకలకు ఊపిరిపోయండి పాదిక మంది కార్పొరేటర్లను ఇవ్వండి హైదరాబాద్లో అద్భుతాలు చేస్తా వంద రోజుల ప్రణాళికపై జవాబు చెప్పిన తర్వాతే కేటీఆర్ ఓట్లడగాలి లక్ష ఇల్లు ఇచ్చినట్లు నిరూపిస్తే ప్రగతి భవన్ ముందు వాచ్ ఉద్యోగం చేస్తా తక్కువ చెట్ల పోటీ చేసి భాజపాకు ఎంఐఎం సహకారం మీడిద ప్రెస్లో రేవంత్ రెడ్డి చేతబడి చేయించాడనే అనుమానం సాఫ్ట్వేర్ ఇంజనీర్ సజీవ దహనం మరో ఘటనలో రైతు హత్య మూడు నమ్మకాలతో అఘాయిత్యాలకు పాల్పడిన బంధువులు జగిత్యాల కుమ్రంభూమ్ జిల్లాల్లో దారుణాలు హ్యాపీ హైదరాబాద్ ఎల్ఆర్ఎస్ రద్దు ఆస్తిపన్న తగ్గింపు మేనిఫెస్టోలో తెదేప హామీలు ఫలిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిడ్ నివారణలో సగటున డెబ్బై శాతం సమర్థత ఒక విధానంలో తొంభై శాతం సత్తా మధ్యతర ఫలితాల్లో వెల్లడి వచ్చే నెలలో అందుబాటులోకి ఎదుర్కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో ఘటన సినిమాల ప్రదర్శనకు అనుమతి సుదీర్ఘకాలం తర్వాత థియేటర్లకు పచ్చజెండా అభివృద్ధికి నిధులేవి జిల్లా పరిషత్ పరిస్థితి అస్తవ్యస్తం స్థాయి సిబ్బంది లేక అవస్థలు అసోం రాజకీయ దిగ్గజం తరుణ్ గగోయ్ కన్నుమూత మూడు సార్లు సీఎంగా రాష్ట్రానికి సేవలు ఐదు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన సొంతం ప్రతి పడకకు ప్రాణవాయువు మరో పదకొండు వేల బెడ్స్ కొత్తగా ఆక్సిజన్ సరఫరా అదనంగా ఐదు వేల కొత్త పడకలు కోవిడ్ రెండో ఉధృతి అంచనాలతో అంతర అప్రమత్తత ఆరోగ్యశాఖ కీలక నిర్ణయాలు మిల్లులో భారీ అగ్ని ప్రమాదం రూపాయలు పదిహేను కోట్లు నష్టం పొంచి ఉన్న నివర్గండం ఇరవై తీరం దాటాక చిత్తూరు జిల్లాను తాకనున్న తీవ్ర తుఫాను నెల్లూరు రాయలసీమ జిల్లాలపై ప్రభావం తెలంగాణలోని వర్షాలు పడే అవకాశం ముప్పై మూడు మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు వారికి ఓటేస్తే కాటేస్తారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే జీహెచ్ఎంసీ అభివృద్ధి సాధ్యం ఆషామాషిగా ఓటు వేయకండి ప్రజల కోసమే పనిచేసే స్థిరసాన్ని గెలిపించాలి గతంలో కంటే ఉన్నతమైన విజయాన్ని అందించాలి దేశం తప్పుడు మార్గంలో వెళ్తోంది భాజపా కాంగ్రెస్ల ఘోర వైఫల్యం సరైనదారిలో పెట్టాలి జాతి ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్దమే ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది లక్షల కుటుంబాలకు లబ్ది నగరంలో నెలకు ఇరవై వేల లీటర్ల వరకు ఉచిత సరఫరా గ్రేటర్ వాసులకు కేసీఆర్ వరం పారిశ్రామికంగా ప్రాధాన్యం టిఫ్ కోవిడ్కు సైదోడుగా బ్యాక్టీరియా విచ్చలవిడిగా వినియోగం వినూత్న పద్ధతుల్లో సంహారం యాంటీబయాటిక్స్ అవగాహన వారం సందర్భంగా సాగరంలోన అణుగరళం ఇతర దేశాల్లో ఆందోళన ఏళ్లపాటు ప్రభావం రేడియో ధార్మిక జలాల విడుదలకు జపాన్ యత్నం గ్రామాభివృద్ధిలో ప్రణాళికలే కీలకం ప్రజా భాగస్వామ్యంతోనే పురోగతి క్రీడారంగ వార్తలు ఛాంపియన్లో ఐపీఎల్ ఆదాయము రూపాయలు నాలుగు వేల కోట్లు సత్తా చాటిన సారథులు రాహుల్ జట్టుపై కోహ్లీ పైచేయి ఐపీఎల్లో మెరిశారు మరి ఆశీస్పై పై ఇక నోటితో కాదు ఆటతోనే భారత ఆటగాళ్లు స్లైడ్జింగ్ చేసినా పట్టించుకోను బబుల్ జీవితం కష్టమే డేవిడ్ వార్నర్ కాంబ్లీ ఐపీఎల్ ఆశ ఏటీపీ ఫైనల్స్ ఛాంప్ మెద్దదేవ్ ఫైనల్లో థీమ్పై విజయం హైదరాబాద్ శుభారంభం ఐఎస్ఎల్ రైనా పెద్ద మనసు చాటుకున్నాడు వసుంధర పేజీలో డ్రైవర్ సీట్లో ఆషా గ్లిజరిన్తో చర్మానికి మెరుపులు ఆదిలోనే అడ్డుకునేలా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లతో ఉమ్మడి కార్యాచరణకు రూపకల్పన సరిహద్దుల ఆవల నిరంతర గాలింపులకు నిర్ణయం మావోయిస్టులను నిలువరించేందుకు పోలీసుల వ్యూహం సాయి నామస్మరణం భక్తజనం పరవర్షం ఘనంగా సత్యసాయి తొంభై ఐదవ జయంతి వేడుకలు నేడు తిరుమలకు రాష్ట్రపతి కోవింద్ వాహన రాకపోకలపై ఆంక్షలు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో స్వర్ణాభరాణాలతో దర్శనమివనున్న ఆదిత్యుడు సత్యసాయబాబా గొప్ప మానవతావాది హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ఊతమిచ్చిన ఆలోచన కాలులేని వారి కోసం అధునాశన క్రచెస్ ఢిల్లీ ఐఐటి తెలుగు విద్యార్థి ఘనత మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకే వైకాపరి నిధుల దాడి గుంటూరు జిల్లాకు చెందిన మౌజం ఆరోపణ ఆత్మహత్యాత్నం విద్యుత్ ఉద్యోగుల కేసు రేపటికి వాయిదా ఇరు రాష్ట్రాల్లోనూ స్వార్థపూరిత కుటుంబ పాలన నటుడు భాజపా నేత బాబుమోహన్ సొంతగూటికి మాజీ ఎంపీ హర్షకుమార్ కొత్తగా ఆరు వందల రెండు కోవిడ్ కేసులు అనర్లకు కళ్యాణ కళ్యాణలక్ష్మి నకిలీ ధృవీకరణ పత్రాలతో నూట పదకొండు మంది దరఖాస్తు ఎనభై ఏడు మందికి నిధుల విడుదల ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసిన భాగవతం ఏపీ పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే సహాయ సహకారాలు అందించండి సీఎస్కు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ లేఖ కోర్టు తీర్పునకు అనుగుణంగా రాస్తున్నట్లు వెల్లడి హెచ్ఏఎల్ ఐజేటికి సామర్థ్య పరీక్షలు ఐపీ చిరునామాలపై సీబీఐ ఆరా న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర పోస్టుల కేసుల దర్యాప్తులో ముమ్మరం నిమ్స్లో ఇరవై నాలుగు మందికి కోవాక్సిన్ డోసు బీటెక్ బీ ఫార్మసీ తరగతి ఒకటి నుంచి ప్రకటించిన జేఇన్ టూహెచ్ మొదటి ఏడాదిలో మూడు సబ్జెక్టులే ట్రిప్పులైటీ విద్యార్థులకు వెసులుబాటు రూపాయలు పది కోట్ల పెట్టుబడుల మోసం ఎక్కడో చెప్పలేదు జగన్ అక్రవాసుల వ్యవహారాల్లో విజయ సరితారెడ్డి తరపు న్యాయవాది జ్ఞాననేత్రం లాలాజల పరీక్షతో పదిహేను నిమిషాల్లో కరోనా నిర్ధారణ ఆస్ట్రేలియా శాస్త్రతల ఘనత ఎంఎంఆర్ టీకాతో కోవిడ్ నుంచి రక్షణ హిందుస్థాన్ వద్దు భారత్ ముద్దు ముసాయిదలను పదంపై ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యంతరం బీహార్ అసెంబ్లీలో రేగిన దుమారం తరుణ్ గగోయ్ కన్నుమూత అస్సోం రాజకీయ దిగ్గజం మూడు సార్లు సీఎంగా రాష్ట్రానికి సేవలు ఓ పరిపాలనా దృష్టిని కోల్పోయాం మోదీ కాంగ్రెస్ కు తీరని లోటు సోనియా ఏ వ్యాక్సిన్ ఎంపిక చేస్తారు ప్రధాని మోదీ పైలకు వెల్లడించాలి రాహుల్ గాంధీ డిమాండ్ మళ్లీ పెడుతున్న కరోనా కేసులు తాజాగా నలభై నాలుగు వేల యాభై తొమ్మిది మందికి పాజిటివ్ మహమ్మారి కట్టడికి ఏం చేస్తున్నారు తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించండి కేంద్రం రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం ఫిబ్రవరిలో జేఈ మెయిన్స్ ఆదరణ లేక రెండు తీజస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు రాజీవ్ గాంధీ హంతకుడి ఫెరో పొడగింపు రెండు వేల పద్నాలుగు ఇరవై తొమ్మిది కాలం ఓ సువర్ణాధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిదవ లోక్సభలు దేశ నిలిచిపోతాయి ఎంపీల నూతన వసతి ప్రారంభోత్సవంలో మోదీ వివాస్పద ఆర్డినెన్స్పై వెనక్కి పోలీస్ చట్టానికి చేసిన సవరణను ఇప్పుడే అమలు చేయబో కేరళ సీఎం విజయం ప్రకటన నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం ఇక సమస్యలు లేకుండా డేటా రవాణా నూతన విధానం రూపొందించిన గోహాటి ఐఐటి జిల్లబారుగాల సర్వేకు హైటెక్ కూడా ఐఐటి మద్రాస్ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ కఠిన ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు కోవిడ్ లక్షణాలున్న వారిని అనుమతించబోమన్న మహారాష్ట రాత్రి కర్ఫ్యూ అమలుకు హిమాచల్ ప్రదేశ్ నిర్ణయం పాక్ జైసరాఘాతాలు కీలక దేశాల ముందుకు వివరించిన భారత్ హైదరాబాద్కు కేంద్రం చేసిందేమీ లేదు ఆంధ్రప్రదేశ్కు అమరావతికి ఏమీ ఇవ్వలేదు ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ టీబీఎఫ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ అన్ని స్థానాల్లో తెరాస పోటీ నగరాభివృద్ధి భాజపాకు భాజపాకు చిత్తశుద్ది లేదు మంత్రి నిరంజన్ రెడ్డి గ్రేటర్ గెలుపుతో మార్పునకు శ్రీకారం బీజే జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య భాజపా పలుత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూద్దామా కేటీఆర్ కు భాజపా జాతీయ ఉపాధ్యక్షులు అరుణ సవాల్ మీకు ఇష్టం లేనప్పుడు మాకు లేదు తెరాసాను అసలు వ్యాఖ్య హైదరాబాద్ రైల్వే డివిజన్కు అగ్రస్థానం సక్రవణాల వంద శాతం వృద్ధి మేయర్ పీఠం కైవసం చేసుకుంటాము పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి యంత్రాంగం తిరాసా కోసం పనిచేస్తుంది భాజపా క్యాట్కు రెండు పాయింట్ లక్షల మంది పోటీ లోకాయుక్తకు నలభై తొమ్మిది స్టెనోటైస్టు మంజూరు వరద సాయ నిలిపేదల ప్రభుత్వానికి ఈసీకి నోటీసులు విచారణ నేటికి వాయిదా వేసిన హైకోర్టు ఆధార్ అడిగితే తప్పేంటి ధరంలో నమోదుపై పిటిషనర్లను ప్రశ్నించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నేటి వరకు పొడిగింపు మేధ సంపత్తి హక్కులను పరిరక్షించుకోవాలి ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు ఐపీఆర్ బ్రైడ్ అండ్ కాంపిటీషన్ గ్రూప్ మారుతి మహాపడుగలి పుష్కరఘాట్లకు ఘాట్లకు శోభ అమెరికా విదేశాంగ మంత్రిగా బ్లింకెన్ బైడెన్ యుద్దానికి వస్తారేమో రక్షణ మంత్రిగా మైకేల్ ఫ్లోర్నోయ్ నేడు బైడెన్ మంత్రివర్గం ప్రకటన జాన్ కెర్రీకి కీలక బాధ్యతలు ఈ ఏడాది అత్యధికంగా వాడిన పదం కరోనా వైరస్ ఆక్స్ఫర్డ్ లాంగ్వేజ్ సంస్థ అధ్యయనం వెల్లడి అమెరికాలో దుండుగుల కాల్పులు కాలిఫోర్నియాలో ఇద్దరు నీరమృతి భారత్పై విష ప్రచారానికి కల్లెత్తు కుట్ర అందుకే ట్రంప్ పర్యటన సమయంలోనే ఢిల్లీ అల్లర్లో అనుబంధ చార్జ్షీట్లో పేర్కొన్న పోలీసులు పాక్ చొరబాటు దాడిని హతమార్చిన భద్రతా దళాలు కొత్త కార్మిక నిధులతో బాణిసత్తం కర్మాగారాల్లో పన్నెండు గంటల షిఫ్ట్లు కాంగ్రెస్ విమర్శ ఎన్ఇపిలో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వండి ప్రధానికి ఏచూరి లేక కేసు కొట్టివేయాలంటూ కంగన పిటిషన్ కరాచీ కూడా భారత్లో విలీనమవుతుంది దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్య ఉమాంగ్ యాప్ అంతర్జాతీయ వెర్షన్ ఆవిష్కరణ చైనా నగరాల్లో మళ్లీ లాక్డౌన్ గిరిజనుల ఇంట షా విందుకు వంటకాలని హోటల్ నుంచే పశ్చిమ బెంగాల్ సీఎం మమత ఆరోపణ బాలీవుడ్ నటి దంపతులకు బెయిల్ మాకు సూటబుల్ బాయ్ కాదు నెట్ఫ్లిక్స్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు ప్రముఖ ప్రవాస భారతీయ ఫిజిషియన్ అజయ్ లోదా కోవిడ్తో మృతి ఫోన్లో తలాఖ చెప్పినందుకు భర్తపై కేసు నమోదు పడవపై రోజు నూరు పద్దెనిమిది కిలోమీటర్ల ప్రయాణం మృతదేహంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే బలా అనిపించే బొమ్మలు నైపుణ్యాలకు పదును పెట్టాల్సిందే సగం మందికి రిస్కిలింగ్ అవసరం రెండు వేల ఇరవై ఐదు నాటికి మారిన ఉద్యోగాల స్వరూపం కొత్త తరహాకులకు అవకాశం ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యయనంలో వెల్లడి రైతుల హక్కుల్ని హరించేలా ప్రభుత్వం చట్టాలు చేయలేదు ఏపీ హైకోర్టులో న్యాయవాది మురళీధరరావు వాదనలు నేడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ సవాళ్లకు సాంకేతిక పరిష్కారం నగరీకరణను అడ్డుకోలేం దాన్ని అవకాశంగా మలుచుకోవడం మేలు స్థానిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి మేయర్లు స్వతంత్రంగా వ్యవహరించాలి ఈనాడు ఇంటర్వ్యూలో ఎన్ఎస్యుఐ డైరెక్టర్ హితేష్ వైద్య అదాని డేటా పార్క్ నూట ముప్పై ఎకరాల కేటాయింపు స్వార్థ పనులకు అమృతం బలిచేవద్దు శ్రీశైలంలో వైభవసంగా లక్ష దీపోత్సవం ప్రయాణంలో మహిళలకు అభయం ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ ఐదు నెలల్లో రెండు పాయింట్ యాభై ఒకటి లక్షల కేసుల పరికారం ఇస్రో శుక్రయాన్లో భాగస్వామ్యానికి విదేశాల ఆసక్తి కిణకల దాడిలో నాగుపాము హతం చిత్రసీమకి వరాల ఉత్సాహం ఆ హోదాను ఆస్వాదించలేను సుఖీబావోలో ఒక్క పరీక్ష అయిన అలర్జీలకు మంచం దమ్ము కళ్ళెం కరోనా 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 మందులతో ఫిషర్ తగ్గదా గొంతు బొంగరిపోయిందా కాళ్ళు సాగదిస్తే పక్షవాతం దూరం బిజినెస్ వార్తలు రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిదికే కరోనా పరీక్ష ఢిల్లీలో స్పైస్ హెల్త్ ల్యాబ్ ప్రారంభం త్వరలో దేశవ్యాప్తంగా ల్యాబ్లు బీఈ కరోనా టీకాపై త్వరలో మూడు దశ పరీక్షలు తయారీ ఒక్కటే కాదు నిల్వా పంపిణీ కూడా సవాలే ఎండీ మహిమ దాట్ల కార్పొరేట్లు బ్యాంకులు పెడితేయా ఆ ప్రతిపాదన పిడుగుబాటు లాంటిదే రుణగ్రహీతకే దన్న మంచిదేనా రఘురాం రాజన్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలు యూనిట్ రూపాయి రెండుకే సౌర విద్యుత్ కనిష్టతాక్యారీఫ్ లు కార్పొరేటర్ ఎగవదలున్న ఎందుకు నిర్ణయం ఎఫ్ఆన్పి సందేశాలు వ్యాక్సిన్పై పై ఆశలతో లాభాలు ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయి పరిశ్రమ వర్గాలకు మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా రెండు వేల ఇరవై ఒకటిలో ఇవే అత్యంత కీలకం కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ ఫైవ్ జీ ఐఓటీ సిఐఓలు సిటీఓల సర్వేలో వెల్లడి రూపాయలు కోట్లకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు పీజీకి యూజీసీ ప్రోత్సాహం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ రవాణాలో నైపుణ్య శిక్షణ ఎన్ఆర్టీఐ ప్రత్యేక కోర్సులు ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్